సో నేను ఎక్కడ వెళ్ళినా నేనే కార్ నడుపుతూ వెళ్తాను. సో మీకోసం ఇంత దూరం నడుపు వచ్చాను. ఓకే, ముఖ్యంగా నేను వచ్చింది జగన్ గారి కోసం. అలాగే మిమ్మల్ని కలిసి మీ లవ్ అండ్ అఫెక్షన్, మీ ప్రేమ ఆప్యాయత అన్ని పంచుకుందామని వచ్చాను. మా అమ్మాయిలు కూడా, నేను ఎక్కడ వెళ్ళినా చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని కూడా తీసుకెళ్లేవాణి. ఇప్పుడు మా అమ్మాయిలకు ఇద్దరికి షూటింగ్ లేదు కాబట్టి వాళ్ళు కూడా తీసుకువచ్చాను. ఉండండి, వాళ్ళని కాసేపు తర్వాత రమ్మంట. ఓకే ఓకే, ఇప్పుడు షార్ట్గా మాట్లాడదాం, ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడడానికంటే షార్ట్గా నేను చెప్తాను. జీవిత గారు ఎక్కువసేపు మాట్లాడతాను. అండ్ నా గురించి షార్ట్గా చెప్పేస్తాను. నేను ఇప్పుడు కల్కి అని ఒక సినిమా, సూపర్ సినిమా, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఓకే, ఆ కల్కి అన్న సినిమా ఇప్పుడు చేసి అది అయిపోయి, నేను షూటింగ్ అయిపోయి ఇక్కడ రావడం జరిగింది. సో ఆ కల్కి సినిమా మే నెల విడుదల అవుతుంది. ఓకే, అది మీరు దీని ఇంటర్నెట్లో కొట్టితే, కల్కి అని కొట్టితే ఏమేమి టీజర్ ఉందో అన్నీ మీరు చూడొచ్చు. ఓకే, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఉన్న నిజంగా పొలిటికల్ పార్టీ, వర్తి పార్టీ అంటే రెండే రెండు పార్టీ, ఒకటి మన జగన్ గారిది వైఎస్ఆర్ సిపి, ఇంకోటి టీడీపీ. లేదు, మన రెండు పార్టీలు ఏమవుతుంది, పోటీ పడుతున్న పార్టీలే రెండే. ఓకే, ఈ రెండు పార్టీలు మన నాయుడు గారు ఇంతకు ముందు, మా వైఎస్ఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ముందు, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకు మంచి పేరే అక్కడ హైదరాబాద్ అంతా హైటెక్ సిటీ అంతా బాగా డెవలప్ చేశారని. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత ఒకటే హైటెక్ సిటీ మాత్రం డెవలప్ చే, రోడ్లు అక్కడ హైదరాబాద్ సిటీలో మాత్రం డెవలప్ చేయడం కాదు, ఇక్కడ రైతులను ఎవరు చూస్తారు, వ్యవసాయాన్ని ఎదురు ఎవరు చూస్తారు, అండ్ నువ్వు అక్కడ హైటెక్ అంతా కట్టేస్తే ఇక్కడ వీళ్ళందరికీ ఆరోగ్యం వచ్చేస్తుందా, ఆరోగ్యం ఎవరు చూస్తారు అని ఆరోగ్యశ్రీ, అలాగే రైతులకి ఫ్రీ కరెంట్, జలయజ్ఞం, పోలవరం ప్రాజెక్టు, ఇదంతా ఎవరు తీసుకొచ్చింది? వీళ్ళు ఇంకా కంప్లీట్ చేయకుండా పోలవరం ప్రాజెక్ట్ని అలా లాగి లాగి ఏమేమి అలా లాగడానికి వస్తుందో అది లాగుతున్నారే కానీ ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయటం లేదు. ఓకే, బట్ మన జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని సక్రమంగా చేస్తారు. అండ్ వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సూపర్ డూపర్ చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ సూపర్ డూపర్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు అని ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆ పులి బిడ్డనే మన జగన్ గారు. వినండి, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే అప్పుడే, ఇదే చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన ఆ అవకాశాన్ని వదిలేసుకోరు. ఆయన ఏం చేసి ఉంటారు అప్పుడు, వాళ్ళ జగన్ గారు నాన్నగారు చనిపోయిన తర్వాత వెంటనే అసెంబ్లీలో పోయి ఎవరికి సపోర్ట్ అని చూపించి ముఖ్యమంత్రి అయ్యి ఉంటారు కదా. మన జగన్ గారు కూడా అలా అయ్యి ఉండొచ్చు, కానీ అయ్యారా? లేదు. ఆయన ఏంటి, మళ్ళీ నేను ఎలక్షన్లో నిలబడి మీ అందరి సపోర్టుతోనే ముఖ్యమంత్రి అవుతానని, మీ ముందే తిరుగుతున్నారు, మేము మీతోనే బతుకుతున్నారు, 10 ఏళ్ళుగా మీతో మీకోసమే కష్టపడుతున్నారు. సో ఆ జగన్ గారికి నేను అడిగేదంతా ఒకటే ఒకటి, ఆ జగన్ గారికి ఆ పులి బిడ్డకి ఒకసారి అవకాశం ఇవ్వండి. ఎస్, ఒకసారి అవకాశం ఇవ్వండి. మీరు చూడండి, నేను యాక్చువల్గా జగన్ గారికి నాకు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి
చాలా రోజుల తర్వాత నేను జగన్ గారిని కలవడం, మొన్న కలిసినప్పుడు నాకు ఎలా అనిపించారంటే ఒక చిన్న వైఎస్ఆర్ గారిని చూసినట్టే. ఇప్పుడు ఇక చూడండి, ఈసారి జగన్ గారి గెలుస్తారు, గెలిచి ఇంకో వైఎస్ఆర్ గారు అని పేరు పెట్టుకుంటారు. నేను అబద్ధమాడాలంటే వచ్చేస్తాను అంటాను, కానీ లేదు. బట్ ఈ ఊరు రాకపోయినా కూడా మన ఊరు బయట పరిగి వస్తాను. ఓకే, అంటే మన విజయవాడ వెళ్ళే రూట్ లో వస్తూ పోయినప్పుడు నందిగామంలో ఆపి మీకు అలా చెప్తాను, అలా వస్తాను తప్పకుండా, ఎందుకంటే వచ్చి తీరాలి. బట్ ఇక్కడ ఇంత దూరం వస్తానా అన్నది దేవుడు రాసింటే అది కూడా వస్తాను. ఓకే సరి. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాను రాను, ఆయన పైగా మనం టీవీలో చూసాం నోట్ ఫర్ ఓట్ చూసామా, రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు దొరికిపోయారు. అప్పటి నుంచి ఆయన పైగా అన్ని అలిగేషన్స్, ఆయనకి ఎన్ని కోట్లు సింగపూర్ లో మలేషియాలో దుబాయ్ లో ఉన్నాయో దానిపైగా, ఇంకా ఆయన మామూలుగా లేరు, అంత సంపాదించి అంత ఆయన మంచి మనిషి అంటే పసుపు పోర్తి పులి అంటే మేక వన్న పులి, ఆయన ఆ నోట్ ఫర్ ఓట్ బయట పడే ముందు వరకు ఒక మేక వన్న పులిగా తిరుగుతున్నారు. సో ఆయన విషయాలంతా ఇప్పుడు బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను అడిగేది అంతా ఇప్పుడు అవును, మీరందరూ నీళ్ళు తాగిస్తున్నారు అలా కాదు, ఇది ఫస్ట్ మీటింగ్ కదా, అది ఇంత దూరం నడుపు వచ్చి ఒక టెన్షన్ ఏంటంటే మన ఊరికి తగ్గట్టు మాట్లాడాలి కదా. అంటే ఇప్పుడు టౌన్ లో మాట్లాడేది వేరు, ఇక్కడ మాట్లాడేది వేరు కదా. ఆ టౌన్ అంటే ఇంకా ప్రెస్ అంతా ఎక్కువ ఉంటారు, సో అన్ని విషయాలు మనం మాట్లాడాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మీరుతో మాట్లాడేప్పుడు అవసరమైన విషయాలు మాత్రం మాట్లాడదామని నేను మాట్లాడుతున్నా. సో అలాగా ఆ బేక వన్న పులి గారిని మర్చిపోతాం, మర్చిపోయి మనమందరం జగన్ గారికి సపోర్ట్ చేసి వైఎస్ఆర్సిపి పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపిద్దాం. మన అందరి భవిష్యత్తు బంగారంగా ఉంటుంది అని చెప్పుకుంటాను. అంటే ఇక్కడ నేను ఇంకొకటి చెప్పేది తలుచుకున్నది ఏంటంటే, మన ప్రతి ఓటు చాలా విలువైన ఓటు కదా, ఆ విలువైన ఓటుని మనం అనవసరంగా ఎవరికి వేసేయకూడదు. బాగా ఆలోచించి ఎవరు మనకు మంచి చేస్తారో వాళ్ళకి వేయాలి. ఓకే, సో మీరందరూ కలిసి మన జగన్మోహన్ రావు గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, ఇంకా మా సినిమా సైడ్ నుంచి కూడా ఒకరు పార్టీ పెట్టారు మీ అందరికి తెలుసు, ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఆయన కూడా కాంపిటీషన్ లో ఉన్నారు. ఇప్పుడు నేను హీరో, ఆయన కూడా ఒక హీరో, ఇంకా చాలా మంది హీరో ఉన్నారు. మా అందరికి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక, నాకు కూడా కోరిక ఉంది కదా. కానీ మన అక్కడ కాళ్ళు ఇక్కడ కాళ్ళు పెట్టుకుని ఈ పని చేయకూడదు, చేస్తే ఫుల్గా వదిలేసి ఫుల్గా దిగు పాలిటిక్స్ దిగి జగన్ గారు లాగా తిరుగు, పాదయాత్ర తిరుగు, జనాలతోనే ఓకే. సో ఈ లైట్ ఆపేయండి, లైట్ ఆపేయండి, ముందు లైట్ ఆ ముందు లైట్ ఆపేయండి.
ఓకే. సో నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉంది, వినండి. ఆయన కూడా ఉంది, ఆయన పార్టీ పెట్టి ఏదో ప్రజల కోసమే బతుకుతున్నట్టు కలర్ ఇచ్చి బిల్డప్, కరెక్ట్ మాట, ఓకే. ఆయన బిల్డప్ ఇచ్చి వస్తున్నారు. ఆయన సినిమాలనే ముఖ్యమంత్రిగా యాక్ట్ చేసి సంతోషపడాలని నాకు నేను కోరుకుంటాను. ఎందుకంటే అది వేరు ఇది వేరు, ఇది ఇది మీ మీ జీవితాలతో ఆడుకున్నట్టు, మన జీవితాలతో ఆడుకున్నట్టు, ఓకే. మన వేష ఓటు మన జీవితాన్ని బాగు చేసే వాళ్ళకి వెయ్యాలి, అదే నేను చెప్పడానికి వచ్చాను. మన మనం ఆ హీరో గారిని మనం సినిమాలో చూసి సంతోషిస్తాం, మెచ్చుకుందాం, చప్పట్లు కొడదాం, విసులు కొడదాం, కానీ మన జీవితాలతో ఆడుకోవద్దు. మన మన జీవితాన్ని దగ్గర రావద్దు, రాకుండా ఏమైనా చేసుకోండి అని చెప్దాం. లేదు వస్తే ఎన్టీఆర్ గారు లాగా అన్ని వదిలేసుకుని ఫుల్గా రా, లేదు అక్కడ ఎంజీఆర్ గారు చెన్నైలో ఎంజీఆర్ గారు లాగా అన్ని వదిలేసుకుని సినిమాతో వదిలేసుకుని ఫుల్గా వచ్చేయండి, వచ్చి జనాల కోసం మీరు పని చేయండి, అప్పుడు ఆలోచిద్దాం ఆయన అప్పుడు ఓటు వేద్దామా లేదా అనేది అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు ఆయన విషయాలన్నీ చూసి. కానీ ఇప్పుడు అనవసరంగా అక్కడ ఏదైనా పై ఆ సినిమాలు చూసి అలా చేసేస్తారో ఏమో అని ఏమారిపోవద్దు దయచేసి. ఇంకా నెక్స్ట్ వస్తే అంతే అని చెప్పేశాను కదా, ఓకే. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడంలో. ఇప్పుడు జీవిత గారు మాట్లాడతారు, నేను వినండి, నేను ఏదైనా మర్చిపోయింది ఉంటే తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ, ఆడవాళ్ళందరికీ, ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బతుకు జగ్గాబంటి చేయాలని అడుగులో అన్నది, తప్పకుండా బతుకు జక్కాబండిలో మీరు ఎలాగ ఫీల్ అయ్యారో అలాగ వైఎస్ జగన్ గారు గనక పరిపాలనలోకి వస్తే ఇంటింటికి బతుకు జక్కాబండి లాగెళ్ళి ప్రతి సమస్యని తీరుస్తారు. ఇది ఈరోజు నా కుటుంబంతో, నా పిల్లలతో, రాజశేఖర్ గారితో వచ్చి ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఎలా తెలుసు అంటే, ఇది ఇప్పుడు ఏదో మనం అలా ఉండే గాలిలో మెడలు కట్టినట్టు నేను మాట్లాడలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నను మనం ఎవరైనా మర్చిపోగలమా? ఆ అన్న వైఎస్ రాజశేఖర్ అన్న ఈ రాష్ట్రానికి చేసిన మేలుని ఎవరన్నా మర్చిపోగలమా? నిద్రపోయినా కూడా మనకి కలలో కూడా గుర్తుంటది కదా. ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టి మనకి స్వర్గాన్ని చూపించారనుకుంటే నిజంగా మేము కూడా అప్పుడు నమ్మాం. ఒకప్పుడు ఆహా, ప్రతి ఒక్కరు మనల్ని మెచ్చుకుంటున్నారే, మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేసాయి, బిల్ గేట్స్ వచ్చేసారు, హైటెక్ సిటీ వచ్చేసింది, ఏం రోడ్లు ఏం బిల్డింగ్లు అనుకున్నాం. కానీ పేదవాడి ఆకలి గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాట్లాడిన రోజు తెలిసింది. పేదవాడి ఆరోగ్యం గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాట్లాడిన రోజు తెలిసింది. రైతుల గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాట్లాడిన రోజు మాకు తెలిసింది. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి నిజంగా ఒట్టు వేసి చెప్తున్నానంటే అంతవరకు నేను ఆలోచించలేదు. సో అక్కడ టౌన్ డెవలప్, సిటీలు డెవలప్ చేయడం కాదు, ఇక్కడ విలేజెస్, పల్లెటూర్లు, బీద ప్రజలు, ఇది మన మెజారిటీ, వీళ్ళకి ఏం కావాలి అని ఆలోచించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న. ఆ అన్నని మీరు రెండు టర్మ్స్ గెలిపించారు, మీరు గొప్పవాళ్ళు, మీరు అర్థం చేసుకోగలరు. మీకు చాలా బుర్ర ఉంది, నేను రాజశేఖర్ గారు అక్కర్లేదు మీకు చెప్పడానికి, బట్ ఆయన ఎలక్షన్స్ దగ్గర పడిపోతున్నాయి, ఎన్నో కుట్రలు కుతంత్రాలు, అది తెలుసుకోవాలి మీరు. అందుకని మేమిద్దరం ఈ పని కట్టుకొని ఇంత దూరం వచ్చాం, మాకు చాలా బాధ ఉంది, టైం చాలా తక్కువ ఉంది, ఇది అందరికీ మేము చెప్పగలమా అని. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేసి కనీసం ఒకరికన్నా చెప్పండి ఈ కుట్రల కుతంత్రాల గురించి, అప్పుడే ఈ వర్డ్ స్ప్రెడ్ అవుతుంది. మీ అందరికి డబ్బులు అందాయా టీడీపీ గవర్నమెంట్ నుంచి? కొందరికి అంది ఉంటుంది. అది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? జగన్ గారి బుర్ర నుంచి, ఆయన ఆలోచన వీళ్ళు దొంగతనం చేసి అది ఎలక్షన్కి ముందు మనకి ఏదో బిచ్చకాసు వేసేట్టు ఇచ్చి మనల్ని ఏమార్చడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా
ఆడవాళ్ళని ఏమర్చారు, మా మగాళ్ళకి అర్థమైపోతుంది అది ఎవరి డబ్బు, అది మన డబ్బు. ఆడవాళ్ళు కొంతమంది అయ్యో చంద్రబాబు నాయుడు ఇచ్చారే అని మాత్రం ఏమరిపోకండమ్మా, అది మన డబ్బు మనకు వస్తుంది. జగన్ గారు వస్తే ఇంకా పెద్ద పెద్ద మొత్తం మనకు వస్తుంది. ఇంకా ఆయన డ్వాక్రా. Subscribe us and press the bell icon for more interesting updates.